ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీ అధికారులను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ సంస్థలున్నాయి, బాధ్యులు ఎవరు అని అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్ల కదలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ వసూళ్లతో ఏడాదికి 600 కోట్ల ఆదాయం వచ్చేది. 30 ఏండ్లకు 18,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. కానీ కేవలం 7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుకుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దుబాయ్ తరహాలో స్కైవాక్, ఫుడ్ స్టాల్, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ ల్యాండ్స్కేప్ను అభివృద్ధి చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.